Back to news. Vamo, Andhra Rodla, Narakani Talapistunai. Idedo, Yepi Pratipaksha Netalu Chesina comments Kadu. Pakarastrala Netalu, Adjatmika Vetalu Anna Martalu. Yepi Rodlapai, Telangana Rastroniki Chendina, BJP MP, Soyam Bapurao Tanadaina Sailos Paninchar. Ayana Chesina Vakalu, Ipudu Hot Topic Gamare. Ante Kadu, Paderunu, Talachukunte. జాలేస్తుందంటూ ఆయన వ్యాఖ్యానించడం చూస్తుంటే ఏపీలో రోడ్లు ఎలా ఉన్నాయో అర్థమవుతోంది. 80 కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు 3.5 గంటల సమయం పట్టిందన్నారు. తమ రాష్ట్రం వెనుకబడి ఉందని అనుకున్నామని కానీ ఇక్కడ పరిస్థితులు మరింత దారుణంగా అద్వానంగా ఉన్నాయని అన్నారు. ఏపీ రోడ్లు నరకాన్ని తలపిస్తున్నాయని అన్నారు. పాడేరు వాసులు విశాఖపట్నం ఎలా వెళుతున్నారో అర్థం కావడం లేదన్నారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా జిల్లా కేంద్రాలు అభివృద్ధి చెందకపోవడం దారుణమన్నారు. కొన్ని కొండ గ్రామాల్లో ఇంకా చదువుకోని వారు ఉన్నారంటే ఆశ్చర్యం కలుగుతుందన్నారు. ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికైనా రహదారుల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన కాస్త ఘాటుగానే అన్నారు. 80 కిలోమీటర్లకు పాడేరు రావడానికి 3 గంటలు పట్టిందంటే మామూలుగా కాదు. అసలు ఈ ప్రాంత ప్రజలు ఏ విధంగా విశాఖపట్నం పోవాలంటే ఏ విధంగా పోతున్నారో నాకైతే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఇంత 80 కిలోమీటర్లు అంటే గంట గంటన్నర మహా అంటే ఎక్కువ అంటే, కానీ 3.5 గంటలు పట్టిందంటే రోడ్డు కాదు, అది నరకం. అంటే ఎందుకు ఈ విధంగా సపరేట్ రాష్ట్రాలైనా కూడా డెవలప్ చేసుకునే ఆస్కారం ఉన్నా కూడా ఎందుకు చేసుకుంటలేరు అనేది ఈ ప్రాంత ప్రజలు కూడా ఆలోచించాలా ఖచ్చితంగా. ఏపీలో రోడ్ల దుస్థితిపై ప్రజలు, ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వానికి ఎన్ని వినతులు చేసినా పట్టించుకొని జగన్ సర్కార్ ఏపీ రోడ్లను ప్రశ్నించిన వారిపై సోషల్ మీడియాలో అనేక రకాలుగా ట్రోల్ చేసిన సంగతి ఏపీ ప్రజలు చూశారు. ఏపీలో రోడ్లు ధ్వంసమైపోయాయని, అక్కడ కనీసం విద్యుత్ కూడా సమయానికి ఉంటుందో లేదో అర్థం కావడం లేదని తెలంగాణ మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. తెలంగాణ వాళ్లను 4 బస్సుల్లో తీసుకెళ్లి చూపిస్తే తెలంగాణ బాగుందో లేదో తెలుస్తుందని మంత్రి కేటీఆర్ అంటే ఏ విధంగా ట్రోల్ చేశారో చూశాం. అయితే దీంతో కేటీఆర్ కూడా తర్వాతి కాలంలో ఏపీ ప్రస్తావన వచ్చినప్పుడల్లా అమ్మో నేను ఏపీ గురించి మాట్లాడను అన్నారంటే ఏ స్థాయిలో వైసీపీ సోషల్ మీడియా ట్రోల్ చేసిందో అర్థమవుతోంది. అసలు కేటీఆర్ ఏమన్నారో ఓసారి చూద్దాం. ఏపీలోని రోడ్ల పరిస్థితిపై చినజీయ స్వామి చేసిన వ్యాఖ్యలు కూడా అప్పట్లో వైరల్గా అయ్యాయి. ఇక హిందూ ధర్మ ప్రచారమే జీవిత లక్ష్యంగా సాగుతోన్న చినజీయ స్వామి ఏపీ రోడ్ల దుస్థితిపై ఆవేదనతో స్పందించారు. గుతకలు, గుంతలు, ఒడిదుడుకుల గురించి ప్రస్తావిస్తూనే జంగారెడ్డిగూడే నుంచి రాజమహేంద్రవరం వరకు రోడ్డు ప్రయాణంలో రోడ్ల దుస్థితిని భక్తులకు ప్రవచనం చెప్తున్నట్లే చెప్పడం చూస్తే వైసీపీ పాలనలో రహదారులు ఎంత దారుణంగా ఉన్నాయో స్పష్టమవుతోంది. ప్రయాణం చేసేటప్పుడు ఒడిదుడుకులు ఉండొచ్చు, ఒక్కోసారి గోతులు ఎక్కువగా ఉండొచ్చు. మేం జంగారెడ్డిగూడ నుంచి ఇక్కడి దాకా రావడానికి చాలా బాగుంది, చక్కగా జ్ఞాపకం ఉండేలా ఉంది అంటూ భక్తులతో ఆయన చెప్పుకొచ్చారు.